హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నేను బ్యాంగ్లూర్ టు కొడైకెనాల్ ట్రావెల్ ఎలా జరిగిందని చూపించాను కదా కొడైకెనాల్కి వచ్చాక ఇప్పుడైతే రూమ్ బుక్ చేసుకున్నామండి టూ నాట్ టూ రూమ్ నెంబర్ అనమాట ఈ హోటల్లో ఏంటంటే రూమ్ కూడా అంత ఓకే ఓకే అండి అంత యావరేజ్గానే ఉంది ఎక్స్ట్రాడినరీగా అలా ఏం లేదు లగ్జరీ హోటల్స్ లాగా ఏం అనిపించలేదు బాత్రూమ్ కూడా ఓకే ఓకే అనమాట మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నామని చెప్పాను కదా అందుకనేసి నార్మల్ హోటలే దొరికింది ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్ అండి సిక్స్ థౌసండ్ ఉంది మామూలుగా అయితే సిక్స్ థౌజండ్కి మంచి హోటల్సే దొరుకుతాయి అనమాట అది పీక్ టైం కాబట్టి మనకు నార్మల్ హోటల్స్ కూడా ఎక్కువ రేట్ పెట్టేశారు టీవీ ఉన్నిందండి టీవీ ఉంది అంతే ఫ్రిడ్జ్ అలాంటివి ఏం లేవు జస్ట్ నార్మల్ రూమ్ అనమాట జస్ట్ ఒకసారి వీడియో తీసి చూపించాను కాకపోతే కంఫర్ట్ అయితే ఉందండి ఓకే ఉండొచ్చు అనమాట ఒక టూ డేస్ అయితే స్టే చేయొచ్చు మరీ స్టే చేయలేనంత ఏం కాదు బాగుంది ఇది విండోలో నుంచి రూమ్ విండోలో నుంచి చూస్తున్నప్పుడు వ్యూ అనమాట చాలా మొక్కలు ఉన్నాయి కదా నాకు చాలా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి చూస్తూ ఉండిపోతాను ఫ్లవర్స్ ఉన్న మొక్కలు అయితే ఇంకా ఇష్టము జస్ట్ అదొక చిన్న వీడియో షూట్ చేశాను అనమాట ఇప్పుడైతే హ్యాపీగా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి టిఫిన్ తినాలండి టిఫిన్కి అయితే క్యాంటీన్ ఉంది ఇందులో కానీ ఆ టైంకి ఫుడ్ అయిపోయిందనమాట యాక్చువల్గా ఇంకా కొంచెమే ఉంది అన్నీ అయిపోయాయి చాలా ఐటమ్స్ వరకు మళ్ళీ ఇంకా బయట టిఫిన్ చేయాలంటే టైం పడుతుంది కదా సో ఇక్కడ ఉన్నవే తినేసి వెళ్ళిపోయాము చాలా ప్లేసెస్ ఉంటాయండి చూడ్డానికి కొడైకినాల్లో అంటే అన్నీ నేచర్లో ఉంటాయన్నమాట నేచర్లో ఉండేదే వాటర్ వాటర్ఫాల్స్ లేకపోతే గార్డెన్స్ పార్కులు ఇలాంటివే ఉంటాయండి లేక్ వ్యూ ఒక్కటి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది హార్స్ రైడింగ్ ఉంటుంది రెండు మూడు టెంపుల్స్ ఉంటాయండి ఆ నేచర్లో ఉన్న బ్యూటీని చూడడానికే మనం కొడైకెనాల్కి అయితే వెళ్ళాలి అక్కడ క్లైమేట్ మాత్రం చాలా యూనీక్గా ఉంటుంది చాలా చల్లగా చాలా బాగుంటుంది ఇది నేను జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి క్యాబ్ వాళ్ళు ఈ కార్డ్ అయితే ఇస్తారండి ఇందులో ఫైవ్ డేస్కి ఏ ప్లేసెస్ చూడొచ్చు అనే ప్లాన్ అయితే ఉంటుంది చూడ్డానికి ఇన్ని ప్లేసెస్ అనిపిస్తాయి కానీ జస్ట్ ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు చాలా ప్లేసెస్ చూపించేస్తారనమాట జస్ట్ మనకు ఒక సీనరీ లాగా ఉంటుంది చూడడానికి అంతే ప్రత్యేకించి అది ఒక పెద్ద ప్లేస్ లాగా టైం కేటాయించి చూసేంత ఏముండవు చాలా వరకు దీంట్లో నేను చూసినంత వరకు జస్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఓవరాల్గా ఇస్తారనమాట మనం అక్కడ క్యాబ్ కానీ వెహికల్ బుక్ చేసుకొని ఆ రోజు ప్యాకేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో వెళ్ళిపోవచ్చు అనమాట ఫస్ట్ అయితే లేక్కి వెళ్దాము అనుకున్నాము పిల్లలైతే లేక్ వెళ్ళాలి అన్నారు ఫస్ట్ అయితే వెళ్ళాము బట్ చాలా రష్ ఉన్నారండి ఆ రోజు చూస్తే ఒక టూ అవర్స్ పట్టేట్టుందండి ఈవినింగ్ ఫోర్ ఫోర్ వరకు ఫైవ్ వరకే మాత్రమే ఉంటుంది లోకి వెళ్ళం అనమాట తర్వాత ఉండదు సో మేము వెళ్ళిన టైంకి చాలా క్రౌడ్ అయితే ఉన్నింది జస్ట్ లేక్ అయితే షూట్ చేశానండి నెక్స్ట్ డే వెళ్ళాము యాక్చువల్గా లేక్లో బోటింగ్కి చాలాసేపు వెయిట్ చేసాం కానీ బట్ చాలా చాలా టైం పడుతుంది అనిపించింది సరే అనేసి అక్కడ ఉన్న షాపింగ్ అయితే వచ్చాము షాపింగ్ ఏం పెద్దగా ఉండదు ఓన్లీ నాకు స్పెషల్గా అనిపించింది అంటే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయన్నమాట అంటే చాక్లెట్ అమ్మే షాప్స్ చాలా ఉంటాయి నేనేం థింక్ చేశానంటే చాక్లెట్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉందేమో అనుకుని చాలా ఎగ్జైట్ అయిపోయాను లాస్ట్కి ఆ క్యాబ్ అతను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే చాక్లెట్స్ అమ్మే షాప్కి తీసుకెళ్ళాడనమాట దాని పేరే చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది సో నేనైతే బా ఏంటిది అనుకున్నాను చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇదా అనుకున్నాను అనమాట సరే అట్లయితే ఇక్కడ చాలా చాక్లెట్స్ ఉంటాయండి చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉంటాయి బోలెడ్ అని చాక్లెట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఎప్పుడు చూడనివి కూడా ఉన్నాయి అక్కడ చాక్లెట్ లవర్స్ అయితే ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలకైతే నేను చాక్లెట్స్ తీసుకున్నానండి ఇటువైపు ఉన్నవి నట్స్తో ఉన్న క్యాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయి వైట్ క్యాడ్బరీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి నట్స్ లేనివి కూడా ఉన్నాయన్నమాట నేను ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక కొడైకెనాల్ ట్రిప్ తర్వాత నేను కొడైకెనాల్లో ఏమేమి కొన్నాను అనేది కూడా మళ్ళీ ఒక వీడియో షూట్ చేసి చూపిస్తాను ఇక్కడ స్పెషల్గా ఇంకొక థింగ్ ఏం అబ్జర్వ్ చేశానంటే ఆయిల్స్ ఉంటాయండి మోకాల్ నొప్పులకి బాడీ పెయిన్స్కి వాటికి హెయిర్ గ్రోత్కి వాటికి ఆయిల్స్ ఉంటాయన్నమాట యూకలిప్టస్ ఆయిల్ కూడా ఉంటుంది అవి కొంచెం స్పెషల్గా అనిపించాయి అండ్ చాలా షాప్స్లో సేల్ చేస్తూ ఉంటారండి మనం చూసుకోవాలన్నమాట బెస్ట్ షాప్ ఏది అని కొంచెం క్వాలిటీ ఉంది అనిపిస్తుంది అంటే అలాంటి షాప్స్కి వెళ్ళి తీసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో అదే ప్రోడక్ట్సే అనమాట అదే కంపెనీవే ఉంటాయి నేనైతే అమ్మ వాళ్ళకి మాకు అందరికీ అనమాట మోకాల్ నొప్పులకి వాటికి ఆయిల్స్ ఉంటాయి కదా బాడీ పెయిన్స్కి వాటికి ఆయిల్స్ అనేవి అవి తీసుకున్నాను అది ఏదో ఫ్లవర్ అండ్ లీఫ్తో చేస్తారంటండి ఆయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ ఆయిల్ అనేది అవి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకున్నాను హైదరాబాద్కి కూడా వాళ్ళు షిప్పింగ్ చేస్తామన్నారు సో నేను మీకు అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను కమింగ్ వీడియోస్లో అలాగే ఇక్కడ అయితే హార్స్ రైడింగ్ ఉందని చెప్పాను కదా హార్స్ రైడింగ్ కూడా వెళ్ళడానికి టైం కుదరలేదు ఇంకొక చోట హార్స్ రైడింగ్ ఉన్నది అక్కడికి వెళ్ళారనమాట పిల్లలైతే ఇక్కడ హార్స్ రైడింగ్ చేయలేదు అన్నీ చాలా బాగానే ఉన్నాయండి అన్నీ కవర్ చేయడం చాలా కష్టము తక్కువ ఉన్న టైంలో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్ మనం కవర్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక టెంపుల్ అని చెప్పాను కదా ఆ టెంపుల్కి వచ్చాము అమ్మవారు ఉంటారనమాట టెంపుల్ టెంపుల్ అయితే నార్మల్గానే ఉంది కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే అక్కడ వ్యూ పాయింట్ కానీ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ టెంపుల్ దగ్గర అయితే షాపింగ్ చాలా బాగుందండి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇన్ని ప్లేసెస్ అక్కడ చూశాను కదా కొడైకెనాల్లో ఈ ప్లేస్లోనే స్పెసిఫిక్గా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ బయట మ్యాంగోస్ అవి అన్నీ సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే సన్నజాజి పువ్వులు ఉంటాయి కదండీ అలాగే సెంటు జాజి పువ్వులు ఉంటాయి కదా మల్లె పువ్వులు చాలా ఫేమస్ అనమాట ఎక్కడ చూసినా కూడా చాలా ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పాను కదా అది కూడా షూట్ చేశాను అనమాట మ్యాక్సిమమ్ నాకు వీలైనంత షార్ట్ టైంలోనే అన్నీ కవర్ చేయాలి కదండీ సో అందులో కూడా మళ్ళీ షూట్ చేయాలి మీ అందరికీ చూపించాలి సో నాకు వీలైనంత వరకు ట్రై చేశాను నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్తే ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి ఇది ఫస్ట్ టైం కదా సో నాకు వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను ఈ టెంపుల్కి వెళ్ళాము సో ఈ టెంపుల్ దగ్గర వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ అనమాట చాలాసేపు బయట నిల్చొని చూసాము చాలా చాలా బాగుంది ఇక్కడ నివసించే వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది అండి ఇలాంటి వెదరు ఇలాంటి వ్యూ పాయింట్స్లో లీవ్ చేస్తూ ఉంటే అసలు లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది బట్ మనకు అనిపిస్తుంది అలాగా వాళ్ళు ఒరిజినల్ లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు కదా వాళ్ళంతగా ఫీల్ అవ్వరేమో మేబీ మనం ఫీల్ అయినంత ఇక్కడ బయట షాపింగ్ చాలా బాగుంటుందని చెప్పాను కదా ఇక్కడ రోళ్ళు ఉన్నాయి అలాగే చపాతీ రుద్దుకోవడానికి మసాలాలు నూరుకోవడానికి బోలెడన్ ఐటమ్స్ అండి అలాగే ఉడంతో చేసిన స్వామి విగ్రహాలు ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామివి వినాయక స్వామివి అలాగా చాలా దేవతలవి దేవుళ్ళవి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట వాల్కి డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి నేను కాస్ట్ కూడా అడిగి చూశాను చాలా కాస్ట్లీ చెప్తున్నారు బట్ దానికి తగ్గ లాగే ఉన్నాయి ఐటమ్స్ కానీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా ఊరికి అదొక పెద్ద థింగ్ అనమాట మనకు ఇక్కడ మట్టితో చేసినవి కూడా పెయింట్ చేసి ఉన్నాయి ఇవి గార్డెన్లో అలా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి వాల్ డెకరేటివ్స్ కూడా చాలా బాగున్నాయండి నాకు తీసుకోవాలనిపించింది కానీ బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది మళ్ళీ అది జాగ్రత్తగా మన ఇంటి వరకు తె తీసుకు తీసుకురావాలి కదా సో అదొకటి బిగ్ థింగ్ అనిపించింది అమెజాన్లో మేబీ ఇలాంటివి ఉంటాయేమో ట్రై చేద్దాం అనుకొని వచ్చేసాను అనమాట ఆ తర్వాత పార్కులు ఉన్నాయండి ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి ఇది అందులో ఒక పార్క్ అనమాట ఈ పార్క్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఇందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ అయితే ట్రై చేశాను ఇక్కడ ఈ పార్క్కి వచ్చాక కాస్త వర్షం అయితే పడిందండి సూపర్గా ఫీల్ వచ్చింది అనమాట మనకు మంచి క్లైమేట్లో లైట్గా స్ప్రింకిల్ చేసినట్టుగా వర్షం పడింది చాలా చాలా బాగా అనిపించింది పార్క్ అంతా చూశాక వర్షం పడింది అనమాట సో ఓకే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మేము ఇక్కడ ఈ ఫ్లవర్స్ అండి ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీని పేరు కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ అనిపిస్తాయి బట్ అవి రియల్ అనమాట అంత క్లియర్గా అంత సూపర్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అవి నేను యాక్చువల్గా అడిగాను కూడా వాళ్ళని ఈ పార్క్ మొత్తం అలాంటి ఫ్లవర్సే ఉన్నాయండి ఎక్కువ ఆ ఫ్లవర్స్ యాక్చువల్గా సిక్స్ మంత్స్ మనము ఫస్ట్ నాటిన తర్వాత సిక్స్ మంత్స్కి అవి ఫ్లవరింగ్ అనేవి వస్తాయంట సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలంట సో అవి నర్సరీలో కూడా అవైలబుల్లో లేవన్నారు ఈ పార్కులో నర్సరీ కూడా ఉందండి అదే స్పెషల్ అనమాట ఆ నర్సరీలో చాలా రీజనబుల్ ప్రైస్లో మొక్కలు అనేవి సేల్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లాగా బట్ మొక్కలు అనేవి చాలా చిన్న సైజులో ఉంటాయన్నమాట ఇక్కడ ఇప్పుడు చూపిస్తుందని చూడండి అసలు చాలా టాల్ ట్రీస్ అనేవి పొడుగాటి చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అవి కూడా ఎవరైనా డ్రాయింగ్ చేసి చెక్కినట్టుగా ఉంటాయన్నమాట అంత బ్యూటిఫుల్గా నేచర్లోనే అవి అలా పెరిగి ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఏ మొక్క చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మేబీ ఆ నేచర్ వల్ల అక్కడ ఉన్న క్లైమేట్ వల్ల అలా ఉంటాయేమో అవన్నీ దూరం నుంచి కూడా షూట్ చేయడానికి ట్రై చేశాను ఇక్కడ మంచు పొగ అనేది వెళ్తూ ఉందన్నమాట ఈవినింగ్ అయిపోయింది సో అది కూడా షూట్ చేశాను అది చూడండి మంచు అంతా వెళ్తూ ఉంది చాలా కింద వెళ్తూ ఉందనమాట ఇలాంటి పార్కులు ఇంకో రెండు చూసామండి ఒకటి రోజ్ గార్డెన్ ఒకటి చెట్టినార్ పార్క్ అని ఇంకొకటి సేమ్ ఇలాగే ఉంటాయి పార్కులన్నీ కాకపోతే గ్రీనరీ అండి మెయిన్ పార్క్ అంటే అంతే స్పెషల్గా పార్క్ పార్క్కి డిఫరెన్స్ అలా ఏముండదు ఉండదు అది నేను షూట్ చేశాను కానీ బట్ వీడియో అనేది మిస్ అయిందండి సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట పార్క్ కూడా ఇక్కడ చూడండి చెట్లు అయితే పెద్ద పెద్దవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా నాకైతే అన్నీ షూట్ చేసేసి సెల్లో పెట్టేసుకొని వచ్చేయాలనిపించింది బట్ అంత కుదరదు కదా మనం కళ్ళతో చూసిన ప్రతిదీ షూట్ చేయడానికి అవ్వదు ఇక్కడ పార్కులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మొక్కలన్నీ కూడా అలా మెయింటైన్ చేస్తారు ప్లస్ క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా ఇక్కడ ఆల్రెడీ నర్సరీ ఉందని చెప్పాను కదా అక్కడ కొన్ని మొక్కలు అయితే నేను తీసుకున్నానండి అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను వాటికి ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సో స్టార్ట్ అయ్యాక చూపిస్తాను మీకు తప్పకుండా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి నేను ఒక ఫైవ్ ప్లాంట్స్ ఏమో తెచ్చుకున్నాను ఇంకా అక్కడికి మనకి లగేజ్ ఎక్కువ అవుతుంది కదా అందుకని ఎక్కువ తీసుకోలేదనమాట ఇవి మేము ఫస్ట్ డే చూసిన ప్లేసెస్ అనమాట తక్కువ టైం ఉండిందండి అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ నుంచి చాలా తక్కువ టైం ఉంటుంది కదా ఈ ప్లేసెస్ అయితే చూసాము నెక్స్ట్ సెకండ్ డే ఏమేం ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అంతేనండి సర్వేజన సుఖినోబవంత్ థ్యాంక్ యూ